రోగ నిర్దారణ పరీక్షల వ్యయం తలకు మించిన భారమైన నేపథ్యంలో సామాన్యులకు ఈ భారాన్ని తగ్గించడంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది యాబై ఏడు రకాల సాధారణ రక్త మలమూత్ర సమగ్ర పరీక్షలను ఆధునిక పరీక్షలను ఉచితంగా అందుబాటులోకి తెస్తోంది మూడేళ్ల కిందట జీహెచ్ఎంసీ పరిధిలో ప్రారంభించిన తెలంగాణ నిర్దారణ పరీక్షల పథకం ఇక నుంచి పల్లె పల్లెకు విస్తరించాలని నిర్ణయించింది సిద్దిపేటలో ఇటీవలే ప్రారంభించగా నెల రోజుల్లో మరో పంతొమ్మిది జిల్లాలో ప్రారంభించేందుకు వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది నాణ్యత ప్రమాణాల విషయంలోనూ రాజీ పడకుండా సీఎంసీ వెల్లూరు ఏఎంసీ ఢిల్లీ ఆసుపత్రులతో ఆరోగ్య శాఖ ఒప్పందం కుదుర్చుకుంది ఈ రెండు ఆసుపత్రుల నిపుణులు ఎప్పటికప్పుడు ఇక్కడి ప్రయోగశాలల్లో నిర్ధారణ పరీక్షల నిర్వహణ తీరును పర్యవేక్షించి అవసరమైన సలహాలు సూచనలు అందజేస్తుంటారు కాగా రెండు పేల పద్దెనిమిది జనవరిలో తొలిసారిగా నారాయణగూడలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్లో లో తెలంగాణ డయాగ్నోటిక్స్ పేరిట నూతన పథకాన్ని అమల్లోకి తెచ్చారు దీని పరిధిలోకి రెండు జిల్లా ఆసుపత్రులు ఐదు ప్రాంతీయ ఆసుపత్రులు తొమ్మిది సామాజిక ఆరోగ్య కేంద్రాలు నూట నాలుగు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు రెండు వందల బస్తీ దవాఖానాలను అనుసంధానం చేశారు ఇప్పటి వరకు ఈ ప్రయోగశాల ద్వారా సుమారు ఎనిమిది లక్షల మందికి పైగా రోగులకు ఇరవై లక్షలకు పైగా పరీక్షలను నిర్వహించారు సగటున రోజుకు ఆరు పైగా నమూనాలను పరీక్షిస్తున్నారు